ఇంకా కొనసాగించాలి భయ్యా, ఇంకా కొనసాగించకపోతే ఇప్పుడు లాక్డౌన్ 14 దాకా ఉంచి ఆపేస్తున్నామని చెప్పారు. అదైతే కరెక్ట్ కాదు. సో ఎంతమందికి అయితే ఉన్నారో అంతమంది తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి జాయిన్ చేస్తున్నారు. మళ్ళీ 14 దాకా దానిపాటికి లాక్డౌన్ ఆపేస్తే కనుక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళంతా ఇక్కడ వచ్చేస్తారు. సో ఎవరెవరికి వైరస్ సోకిందో ఎవరికి చెప్పలేం కదా. దాన్ని బట్టి ఏంటంటే లాక్డౌన్ ఇంకా పొడిగిస్తేనే బెటరు. అది కాకుండా ఇంత టైం అని కేటాయించిన తర్వాత కూడా అత్యవసర వేళల్లోనే బయటికి రమ్మంటే కూడా పని కట్టుకొని పని ఉన్నా లేకపోయినా బైకులు ఉన్నాయి కదా అని చెప్పి, బైకులు పెట్రోల్ ఉంది కదా అని చెప్పి తిరగడం అనేది సభ్యత కాదు భయ్య. అదొకటి. ఎక్కడో హైదరాబాద్ ఎక్కువ విజయవాడ నుంచి పారిపోయి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడెక్కడో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ సీఎం మీద కామెంట్లు చేయడం సరికాదు భయ్య. భయపడిపోయి బాబు కొడుకులు వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి పరిపాలిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద సెటైల్ వేయడం మొదలుపెట్టారన్నమాట. జగన్ కేసు తీసుకుంటారా మరి? పక్కా భయ్య. ఏపీ సీఎంలో బెస్ట్ సీఎం ఎవరంటే కనుక జగన్మోహన్ రెడ్డి భయ్య, నో డౌట్. చాలా ఇదే చూసుకుంటున్నారు భయ్య. సమీక్షలు పెడుతున్నారు, కలెక్టర్లతో కన్వెన్స్ మీటింగ్ పెడుతున్నారు, అందరితో కలుస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. ఎక్కడో పారిపోయి ఆయన బెంగళూరు వెళ్ళిపోవచ్చు భయ్య, లోటస్ పాండ్కి వెళ్ళిపోవచ్చు కదా, అట్లాళ్ళలేదు అయినా. సో ఏంటంటే ఇక్కడ కూర్చొని సెటిల్ అయ్యడం అనేది పద్ధతి కాదు భయ్య. అది పోలీసు వారు కానీ మున్సిపల్ డాక్టర్స్ వీళ్ళు పనితీరు ఎలా ఉంది? పోలీసు వారే కానీ మన విఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ వాలంటీర్లే కానీ చాలా బాగా చేస్తున్నారు భయ్య. ఇంకా వాలంటీర్ని తీసుకుంటా అంటున్నారు. ఇంకా కొన్ని వందల మందిని తీసుకోవాలి వాలంటీర్లని. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రత్యేకంగానే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, విఎంసీ వారికి చాలా థ్యాంక్స్ భయ్య. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నా కానీ రోడ్డు మీద ఎండ్లో వచ్చేస్తున్నారు. అవును భయ్య, వాళ్ళకే ఫ్యామిలీస్ ఉన్నాయి. కాదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం కర్తవ్యం. సో దాని ఆ తర్వాతే వాళ్ళ పిల్లలు వాళ్ళ బాధ్యత అని చెప్పి చేస్తున్నారు భయ్య. ప్రజల సపోర్ట్ ఎంతవరకు ఉందన్న? బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఈ టైంలో తిరగండి అని చెప్పి. 85% వరకు అయితే సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంది భయ్య. 15% మాత్రం గుంపులు గుంపులుగా చేరడాలు. మెడికల్ షాపుల దగ్గరనే కాదు, కిరాణా కొట్ల దగ్గరనే కాదు, ఎక్కడైనా కానీ భయ్య చాలా గుంపులు గుంపులుగా ఉంటున్నారు. సో ఇంకా లా అండ్ ఆర్డర్ అనేది ఇంకా కఠినంగా ఉంటే కనుక ఈ 15% కూడా మనం తీసేవచ్చు అనుకుంటున్నాం భయ్య. ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉండాలి, కొంచెం మంది కూడా బాధ్యత అని అందరికీ ఉంటే భయ్య. కరోనా కాదు, దాన్ని దేనైనా సరే ఎలాగొట్టే సామర్థ్యం మనకు ఉంది భయ్య. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.